ప్రస్తుతం అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. యవ్వనంలో నాటక కళాకారుడిగా ఉన్నప్పుడే రాజకీయాలపై ఎంజీఆర్ అమితాసక్తి కలిగి ఉన్నారు. అప్పట్లో ఆయన ఖాదీ ధోవతి చొక్కాలు మాత్రమే ధరించారు. సినిమా రంగంలో ఆయన అత్యున్నత శిఖరాలను చేరుకోవడంతో పాటు డీఎంకేలో క్రియాశీల పాత్ర పోషించారు. అన్నాదురై మరణానంతరం డీఎంకే నుంచి వైదొలిగి అన్నాడీఎంకే ప్రారంభించిన ఎంజీఆర్ నటుడు, దర్శకుడు, నిర్మాతగా కూడా రాణించారు. ఆయన చలనచిత్ర రంగంలో రాజకీయాల్లో ఎదుర్కొన్న సవాళ్లు, కష్టాలు, కుట్రలు, వాటిని తిప్పికొట్టి విజయాలు అందుకున్న ఘటనల్ని వెండితెరపై రమణ కమ్యూనికేషన్స్ ఆవిష్కరించనుంది. ఈ సంఘటనల్లో ఎలాంటి రాజీలు లేకుండా ఉన్న విషయాన్ని యథాతథంగా నిర్మించనున్నారని, ఈ చిత్రంలోని క్యారెక్టర్ల కోసం అప్పటి రాజకీయ నేతలకు దగ్గర పోలికలున్న నటుల్ని ఎంపిక చేయనున్నారని సమాచారం.